దగ్గినందుకు జైలు పాలైన ఘటన సింగపూర్లో చోటు చేసుకుంది. అది కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి ఈ శిక్ష పడింది. మామూలు టైంలో దగ్గితే అంతా లైట్ తీసుకుంటారు, కానీ కరోనా టైంలో దగ్గితే ఊరుకుంటారా? అది కూడా పాజిటివ్ వ్యక్తి అందరి మధ్య దర్జాగా తిరుగుతూ దగ్గుడు షురు చేసిందట. ఇంకేముంది, మెల్లిగా తీసుకెళ్లి కటకటాలు లెక్క పెట్టించిండ్రు. సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన 64 సంవత్సరాల తమిళ సెల్వం అనే వ్యక్తి కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు 2 వారాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు వ్యక్తి కరోనా నిబంధనలు పాటించకుండా సహ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అతనికి 18 అక్టోబర్ 2021న ఆరోగ్యం బాగోలేకపోవడంతో కరోనా టెస్టులు చేశారు. పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే అతని ఇంటికి వెళ్లకుండా సమాచారాన్ని తెలిపేందుకు లాజిస్టిక్ కార్యాలయానికి చేరుకోగా తమిళ సెల్వంను వెళ్లిపోవాలని సూచించారు. అయితే కరోనా సోకిన ఇంటికి వెళ్లకుండా దగ్గుతూ అక్కడే తిరిగాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో సహ ఉద్యోగులు ఇబ్బందికి గురయ్యారు. ఇందులో ఓ తోటి ఉద్యోగి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఘటన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదు, కానీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వ్యవహారంపై తోటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కరోనాను తమిళ సెల్వం సీరియస్గా తీసుకోలేదని భావించిన కోర్టు ఈ మేరకు దోషిగా నిర్ధారిస్తూ 2 వారాల జైలు శిక్ష విధించింది. అయితే సింగపూర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం 6 నెలలు జైలు శిక్షతో పాటు 10,000 సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి.